పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్తి మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాతీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం ద్వితీయ పక్షంలో అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది ఇప్పటి వరకు పడినటువంటి అనేకమైనటువంటి కష్టాలకు చెక్ పెట్టేటటువంటి సమయం ఆసన్నమైనది కారణం ఏమిటంటే కన్యారాశికి ఇప్పటి వరకు కూడా అష్టమ స్థానంలో ఇరవై రెండవ తేదీ వరకు కూడా కుజుడు అష్టమ స్థానంలో ఉంటాడు ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు ఈ కన్యారాశికి తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలోకి వెళ్తాడు అదే భాగ్యస్థానంలో రాహు కూడా ఉన్నాడు అక్కడ కుజరాహుల యొక్క ఘర్షణ జరుగుతుంది అయినప్పటికీ కూడా కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలోకి కుజుడు యొక్క ప్రవేశం జరగగానే సమస్తమైనటువంటి కష్టాలకు కూడా పూర్తిగా చెక్ పెట్టినట్టుగా అవుతుంది ఎటువంటి కష్టాలకు చెక్ పెట్టేట్టుగా అవుతుందంటే ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఉద్యోగంలో అటు అంటే చేద్దామా వద్దా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఉన్నారు అటువంటి వారు కరెక్ట్గా నిర్ణయం తీసుకోవచ్చు దాంతోపాటు ఉద్యోగం లేక అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ప్రధానంగా ఈ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో అనేకమైనటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా కలుగుతూ ఉంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా చక్కగా విజయం సాధిస్తూ ఉంటారు చేసేటటువంటి పనుల వలన సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఆత్మీయుల యొక్క స్వాగత సత్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి ఆత్మీయుల నుంచి చక్కటి స్వాగతం మంచి ఆనందాన్ని కలిగించేటటువంటి ఫలితాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి పొందుతూ ఉన్నారు తరువాత ఈ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో ఇరవయవ తేదీ ఇరవయవ నుంచి సంచరిస్తుంటాడు అంటే ఇరవైవ తేదీ నుంచి కాబట్టి కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో మాత్రము ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు మొదలు చేయాలనుకుంటారో అటువంటి వారికి చక్కటి అనుకూలమైన ఫలితం కలు కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి సమయానికి రావాల్సినటువంటి ధనం అంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి చాలా కాలం క్రితం అంటే ఎన్నో రోజుల క్రితం ఎవరికో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక వస్తాయా రావా అనేటటువంటి ఉద్దేశంలో ఇక రావు అని వదిలేసుకున్నటువంటి వారికి కూడా ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కలుగుతూ ఉంది ఎవరైతే షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారో స్పెక్యులేషన్స్ అవి చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ మాసంలో చక్కటి లాభాల పరంపర కూడా కొనసాగటానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి లాభాల కుజుడు అని కూడా చెప్పవచ్చు అంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి కుజుడు కన్యా రాశికి కనిపిస్తున్నాడు ఇంకా ముఖ్యంగా పితృవంశం నుంచి అంటే తండ్రి తరపు బంధువుల నుంచి చక్కటి అనుకూలత కలుగుతూ ఉంటుంది దాంతోపాటు మాతృ అంటే తల్లి తరపు బంధువుల నుంచి కూడా చక్కటి అనుకూలత మరియు సహకారము కూడా లభిస్తూ ఉంటాయి ఈ మాసంలో ఎవరైతే గృహం చాలా కాలం నుంచి స్థిరాస్తి విక్రయాల కోసం బాధపడుతూ ఉంటారో అటువంటి అంటే ఏమైందా ఒక స్థిరాస్తులు అమ్మటం కోసం ప్రయత్నిస్తూ అవి అమ్మలేక రకరకాలుగా బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్క పరిస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులందరి మధ్య కూడా చక్కటి ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది సోదరుల మధ్య ఉండేటటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి సంతాన సమ విషయంలో మాత్రము ఇంకా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన పరంగా మాత్రము ఇంకా సమస్యలు పూర్తిగా తీరకుండా చిన్న చిన్న సమస్యలే కొద్దిగా పెద్ద పెద్దగా మారిపోతూ ఉంటాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి మాసం అని చెప్పొచ్చు ఎవరైతే ఈ మాసంలో కన్యారాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు గనక చేసేటట్లయితే తద్వారా శీఘ్రమైనటువంటి ఆ వివాహ సిద్ధి కూడా కలుగుతూ ఉంది దాంతోపాటు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి మరి కన్యారాశి వారు పదహారవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తాయి పదిహేడు పద్దెనిమిది ఈ రెండు రోజుల్లో మాత్రము స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టము ప్రయాణాలలో ఇబ్బందులు బంధుమిత్రుల నుంచి చికాకులు రావలసినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు వదిలిపెట్టడం మంచిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులలో స్వల్పమైనటువంటి మానసిక అశాంతి గతంలో చేసినటువంటి పని గురించి మరలా ఒకసారి పునరాలు అంటే చేసినటువంటిది మరలా మరలా చేసేటటువంటి పరిస్థితులు కనిపించడం అనేది పరిస్థితులు రావడం కనిపిస్తున్నాయి ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఎస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు